హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ సునీతని. ఈరోజు మీకు కాఫీ పెట్టడం ఎలాగో చెప్పిస్తున్నాను. గ్రీన్ లెబుల్ అండి ఇవి, డికాషన్ పెట్టుకుని కాఫీ పొడి. ఇవి వచ్చేసి ఒక గిన్నె తీసుకొని పొయ్యలిగించి ఒక గ్లాస్ వాటర్ పోయాలి. ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యాక వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేస్తుంటే అవి చిన్నగా బబుల్స్ వస్తున్నాయి చూడండి. ఇట్లా వాటర్ కాగాక కాఫీ పొడి తీసుకోవాలి. ఇది వచ్చి ఇన్స్టెంట్ కాదండి, ఇది గ్రీన్ లెబుల్ డికాషన్ కాఫీ అండి. అంటే ఫిల్టర్ కాఫీ అంటారు కదా అది. నేను ఫిల్టర్ కాకుండా డికాషన్ పెట్టి ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. ఈ గ్లాస్ వాటర్ కాగినాయండి. కాగినాక మనం కాఫీ పొడి తీసుకొని ఒక 2 స్పూన్స్ వేయాలండి. ఈ స్పూన్ తోటి నేను 2 గ్లాసెస్ కాఫీ కోసం 2 స్పూన్స్ వేస్తున్నాను. అది కొంచెం మరుగుతుండగానే మనము చక్కెర తీసుకోవాలండి. చక్కెర కూడా వచ్చేసి 2 స్పూన్స్ వేసుకుంటారండి. కొంచెం స్వీట్గా తాగాలి అనుకున్న వాళ్ళు 3 స్పూన్స్ వేసుకుంటారు. నేనైతే 2.5 వేసుకుంటున్నాను. నేను నార్మల్గా తాగుతాను, ఎక్కువ స్వీట్ ఇష్టం ఉండదు. 2.5 అవి ఇక అలాగా బాగా మరిగాక మనము ఏదైతే గ్లాస్ తోటి వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి చిక్కటి పాలు కావాలండి. పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకొని ఇట్లా మరుగుతుండగా ఒక 2 పొంగులు రావాలండి. ఇట్లా తెల్లేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది, కాఫీ స్మెల్. అప్పుడు మనం వచ్చేసి పాలు తీసుకొని ఒక గ్లాసు వాటర్కి 1 గ్లాసు పాలు తీసుకుంటున్నానండి. నేను ఈ గ్లాస్ పాలు అందులో పోసేయాలి, ఈ మరుగుతున్న దాంట్లో. ఇక మళ్ళీ 1-2 పొంగులు రానివ్వాలి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయండి కాఫీ. కలర్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి కాఫీ కలరు, చూసారు కదా అట్లాగా కాఫీ కలరు. ఇవి 2 పొంగులు వచ్చాక మనము అప్పుడు కాఫీని చూడాలండి. అప్పుడు కాఫీ టేస్ట్ వస్తుంది. బాగా కాగకపోతే పచ్చి వాసన వస్తాయి, ఎక్కువ కాగానికి చేదు వస్తాయి. ఎక్కువ కాగబెట్టొద్దండి చెప్తున్నాను. 1-2 పొంగు చాలు. ఇలా మరుగుతున్నాను, మంచి స్మెల్ వస్తుందండి కాఫీ. ఇంతవరకు ఎవరైనా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి కాఫీ పెట్టడం రాని వాళ్ళ కోసమే చూపిస్తున్నానండి, మాకు వచ్చులే అని తిట్టుకోకండి. రాని వాళ్ళే పెట్టుకోండి, వచ్చిన వాళ్ళు పర్లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు. ఇలా 1 పొంగు వచ్చాక వచ్చేసిందండి. మనం కొంచెం అలా తిప్పుకొని ఒక పట్లకాడాలండి, పట్టుకొని ఒకసారి అలా తిప్పాలి. ఆ పొంగు ఆగిద్ది, మళ్ళీ ఇంకొక పొంగు రానివ్వాలి. మళ్ళీ పొంగు వచ్చేసిందండి. ఇలా 2 పొంగులు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫిల్టర్ తీసుకోవాలండి. ఫిల్టర్ తోటి మనము అది ఎక్స్ట్రా ఉంటుంది కదా, అదంతా వడపోసుకోవాలండి. నీట్గా వడిపోసామనుకో కాఫీ బాగా ఉంటాయి. ఆ నలకలన్నీ అడ్డం పడితే బాగోవు కాఫీ. ఇట్లా వడిపోయాలి, అది ఉండదంతా ఎక్స్ట్రా పోతుంది. ఇప్పుడు వచ్చేసి వేరే గ్లాస్, ఒక చిన్న గ్లాస్ తీసుకొని 2 నేను బాగా తిరుగుకొట్టండి. అలా 1 నురుగు వస్తుందండి ఆ కాఫీ మీద నురుగు. ఇట్లా నురుగు వస్తే కాఫీ చాలా బాగుంటాయండి. ఇట్లా తిరగ కొడితేనే చాలా టేస్ట్ అనిపిస్తాయి కాఫీ. అలా తిరగబోయడం వల్ల లాభం ఏంటంటే ఇట్లా నురుసి రావడము, మొత్తం కాఫీ అంతా స్ట్రాంగ్గా అయిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి 1 కప్పులకు సర్వ్ చేసుకొని ఇక తాగేసేయడమేనండి. వేడి వేడి కాఫీ మీకోసమేనండి, తాగేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.